ఓటలను చేతన్యపరుస్తూ ఓటు యొక్క విలువను తెలియజేయడమే స్వీప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటలకు ఓటు విలువను ప్రజాస్వామ్యంలో దాని ప్రాధాన్యతను తెలుపుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యాలయం నుంచి కళాశాల నుంచి విచ్చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ఇంకా విద్యార్థి విద్యార్థిని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెరీ ప్లీజ్డ్ టు స్పీక్ బిఫోర్ యూ, ఎస్పెషలీ ఆఫ్టర్ లిసనింగ్ టు ఫ్యూ ఆఫ్ యూ స్పీక్. ప్రత్యేకంగా నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ రూమ్లో వైబ్ ఎట్లా ఉండేయండి. సో కొంతమందికి బలవంతంగా వాళ్ళు ఫ్యాకల్టీ మెంబర్స్ ఈరోజు మీరు మాట్లాడాలి, మీరు ఎలక్టరల్ లిటరసీ క్లబ్లో ఉన్నారు అని చెప్పి సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అలాంటి స్టూడెంట్స్ అయిపోయినాక ఫ్లోర్ని ఓపెన్ చేసిన తర్వాత వాలంటీర్గా ఎవరైనా మాట్లాడతారని చెప్పేసరికి మెల్లమెల్లగా ఒకరే ఇద్దరు ముగ్గురు రావడం స్టార్ట్ అయింది. సో ప్రత్యేకంగా ఈరోజు నేను అబ్జర్వ్ చేసిన వాటిలో మంచిగా ఎవరైనా స్టూడెంట్స్ మాట్లాడితే వాళ్ళు వేరే వాళ్ళని కూడా సబ్కాన్షియస్లీ మోటివేట్ చేశారు మాట్లాడడానికి, వాలంటీర్ చేయడానికి. సో దీంట్లో ప్రత్యేకంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అజయ్ గారు, చాలా బాగా మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత మనస్ఫూర్తితో మాట్లాడడానికి చాలామంది ముందుకు వచ్చారు. అండ్ వాస్తవం చెప్పాలంటే మీరు మాట్లాడిన తర్వాత ఇంకా వేరే ఏదైనా యాడ్ చేస్తూ మాట్లాడడానికి లేదు. అయినప్పటికీ రెండు విషయాలు ఒక జిల్లా అధికారిగా మీ ముందు నేను పెట్టుకుంటా. ముఖ్యంగా ఇక్కడ ఈ జిల్లాలో స్వీప్ యాక్టివిటీ అయితే చాలా బాగా జరిగింది. గత ఒక్క నెలలో 4th అక్టోబర్ తర్వాత ఫార్మ్ 6 దానికి చూసుకుంటే యంగ్ ఓటర్స్ వాటికి మాట్లాడితే 5,518 to 19 years age group voters మన దగ్గర నమోదు అయ్యారు, ఫస్ట్ టైం ఓటర్స్ లాగా.